బండమైలారం రూపురేఖలు మార్చిందని సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కూలు దొరకని పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ పాలనలో పరిశ్రమలు రావటంతో కార్మికులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. సిద్దిపేట జిల్లా బండమైలారంలో విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇక ఆనాడు నేతలు వస్తే బిందెలు అడ్డం పెట్టేవారని కానీ నేడు ప్రతి ఇంటికి నీళ్లు అందుతున్నాయని హరీష్ రావు తెలిపారు. ఈ ప్రాంతంలో కాలం గాక వర్షాలు పడక కాంగ్రెస్ ప్రభుత్వంలో కైకిలు దొరకని పరిస్థితి, కానీ ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఊర్లలో పోతే కైకిలు దొరకని పరిస్థితి వచ్చింది. అవునా కాదా? లాస్ట్ ఎక్కడికెళ్ళి వచ్చిందంటే ఛత్తీస్గఢ్ కెళ్ళి మొగోళ్ళు వచ్చి ఎకరానికి 5,000 గుత్తబట్టి నాటేసిపోయే కట్టొచ్చింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే తాగనీకి నీళ్లు దొరకలే, కోనీకి రోడ్డు లేదు, పని చేసుకుందామంటే కైకిలు దొరకలే. కానీ ఇలా ప్రతి ఇంట్లో నల్లబెట్టి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, సీడ్ పరిశ్రమలు తెచ్చి చేతి నిండా పని పెట్టిండు, కాళేశ్వరం నీళ్లు తెచ్చి 2 పంటలు పక్క పండేటట్టు చేసింది మన కేసీఆర్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం.